హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. మూడు టెస్ట్ మ్యాచ్లు ఇంకా మిగిలిన్నాయి ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో, అండ్ దానికి టీం అనేది ఖరారైంది. ఎక్స్పెక్టెడ్ టీమ్, ఎందుకంటే ఎవరు ఉంటారు అనే విషయం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్న వెంటనే శ్రేయాస్ అయ్యర్ అప్డేట్ కూడా వచ్చింది. కాబట్టి ఈ ఉన్న టీం ఏంటి, ఈ టీంతో వెళ్ళే ఆలోచనలు సూచనలు ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ రెండు టెస్ట్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత స్కోర్ 1-1 ఉండడం, మిగతా మూడు టెస్ట్ మ్యాచ్ల్లో కూడా బ్యాట్స్ బాలో లేదా వాళ్ళ ఆట తీరు కారణంగానో లేదా మన పొటెన్షియల్కి తగ్గట్టుగా ఆడకుండా ఉండడం వలన ఈ సిరీస్ కొంచెం ఇంపార్టెంట్గా మారింది. అండ్ ఇండియాకి గట్టి పోటీ వస్తుంది, అంత కేక్ వాక్, ఈజీ వాక్, ర్యాంప్ వాక్ కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో వాట్ షుడ్ బి ద టీమ్ అనేది ఆలోచన నిన్న మనం మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న వెంటనే శ్రేయస్ అయ్యర్ బ్యాక్ ఇంజరీ అప్డేట్ అనేది వచ్చింది. సో ఎస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ది సిరీస్ అనేది కనిపించింది. సో పుల్ అవుట్ అనేది సరే, బీసీసీఐ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో శ్రేయస్ అయ్యర్ ఫిట్గా లేనందువలన అతను సెలెక్ట్ అవ్వబడలేదు, నేను మాట్లాడలేదు అక్కడ. బట్ నిన్న అప్డేట్ అయితే బీసీసీఐ నుంచి అఫీషియల్గా రాకపోయినా కూడా చాలా వాటిలో శ్రేయస్ అయ్యర్ పుల్డ్ అవుట్, ఎందుకంటే ఇంకొక బ్యాక్ ఇంజరీ అని. సో జనరలీ బ్యాటర్స్కి బ్యాక్ ఇంజరీస్ అనేవి జరగవు, ఇంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయంటే కనుక దెర్ ఇస్ సమ్ ఇష్యూ, ఏదో క్రోనిక్ బ్యాక్ ఇష్యూ ఏదో ఉండుండాలి శ్రేయస్ అయ్యర్కి. లేదంటే కనుక జనరల్ యూ డోంట్ సీ బ్యాటర్స్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ బ్యాక్. ఫాస్ట్ బౌలర్స్కి ప్రాబ్లం ఉంటుంది, స్పిన్నర్స్ కూడా అంత ప్రాబ్లం ఉండదు, బట్ అయ్యర్ కదా రిపిటేటివ్గా వస్తాను. ఇది యాక్చువల్గా తనకు మంచి అవకాశం టెస్ట్ సిరీస్, ఎందుకంటే విత్ కోహ్లీ నాట్ బీయింగ్ అవైలబుల్, కోహ్లీ అవైలబిలిటీలో లేడని నేను మాట్లాడుకున్న వాళ్ళు బీసీసీఐ కూడా అఫీషియల్గా చెప్పింది దట్ అతను అన్అవైలబుల్గా ఉన్నాడు, అండ్ సపోర్ట్ చేస్తాం అతని డెసిషన్ని అని చెప్పేసి చెప్పారు. రెస్పెక్ట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం అని చెప్పాలి చెప్పారు, మనం కూడా అదే చేయాలి, యూ షుడ్ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. సో ఇది యాక్చువల్గా మంచి అవకాశం అయ్యర్కి. సరే మిడిల్ ఆర్డర్లో మళ్ళీ ఆడేద్దాం ఇండియన్ కండిషన్స్ కదా ఆడడానికి, బట్ సమ్మ ఆ బ్యాక్ అనేది తనని వెనక్కి నెట్టేసింది. నేను దానివల్ల తనకు కన్సిడరబుల్ బ్రేక్ అనేది దొరుకుతుంది బిఫోర్ ఈజ్ ఫిట్ అండ్ రెడీ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్. ఒకవేళ కనుక కేకేఆర్ ఫ్యాన్స్ ఎవరన్నా కొంచెం సమస్యల్లోనో కొంచెం బాధలోనూ ఉన్నారంటే కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం, నెల టైం ఉంది శ్రేయస్ గారికి రికవరీ రావడానికి, అండ్ హోప్ ఈ రికవర్స్ బై దెన్. ఇంకా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే రెండు స్టార్ మార్కులు కనిపించే ప్రెస్ నోట్లో, ఒకటి కేఎల్ రాహుల్, రెండు రవీంద్ర జడేజా. బీసీసీఐ మెడికల్ టీం వాళ్ళు ఫిట్ అని ధృవీకరిస్తే, అంగీకరిస్తే వాళ్ళు మ్యాచ్లు ఆడతారు. రాహుల్ బట్ మోస్ట్లీ ప్లే ద థర్డ్ టెస్ట్, జడేజా థర్డ్ టెస్ట్ ఆడడానికి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. సో విరాట్ కోహ్లీ లేడు, శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి రజత్ పట్టిదారికి ఇంకొక అవకాశం, సర్ఫరాజ్ ఖాన్కి ఇంకొక అవకాశం టీంతో ట్రావెల్ చేయడానికి. రజత్ మైట్ ఈవెన్ ప్లే దట్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది కనిపిస్తుంది. ఇక కేఎల్ లేడు అంటే కనుక సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎంట్రీ ఖాయం, బట్ కేఎల్ వచ్చారంటే సర్ఫరాజ్ ఖాన్ విల్ హ్యావ్ టు వెయిట్. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే కేఎల్ ప్రెసెన్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి తనకి సెంచరీలు ఉన్నాయి, అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి, స్పిన్ బాగా ఆడగలడు, ఇంగ్లాండ్ మీద కూడా బాగా ఆడగలడు. ఇంగ్లాండ్ మీద ఇండియాలో తనకి 199 అనేది హైయెస్ట్ స్కోర్గా ఉంది, అండ్ ఇంగ్లాండ్ మీద ఇంగ్లాండ్లో కూడా సెంచరీలు కొట్టాడు. సో హీ ఫేవర్స్ ప్లేయింగ్ ఇంగ్లాండ్. సో దానివల్ల రాహుల్ ఉంటే బాగుంటుంది, ఎస్పెషలీ రోహిత్ శర్మ తర్వాత యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ నా తర్వాత ఎవరున్నారు ఏంటి అనేది అర్థం కాని సిచ్యువేషన్లో యూ నీడెడ్ రాహుల్ టు బీ దర్. సో రాహుల్ ఉంటే వర్కౌట్, జడేజా ఉంటే కూడా వర్కౌట్ అవుతుంది. జడేజా లేకపోయినా అక్షర్ పటేల్స్ పాసిబిలిటీ కానీ తను ఆడే విధానం కానీ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి దట్ ఇస్ ఆల్సో నాట్ అ ప్రాబ్లం. సో ఇక్కడ మళ్ళీ మీరు బౌలింగ్ విభాగానికి వచ్చేస్తే కనుక ఆకాష్దీప్ ఇంక్లూడ్ చేస్తే ఇది ఎవరా అనిపించే అంశం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి ఆకాష్దీప్ నెట్ బౌలర్ గానో లేకపోతే ఇతరత్ర దీంతోనో ట్రావెల్ అవుతూ వచ్చాడు, తన మీద ఒక కన్నేసి ఉంచారు కాబట్టి ఆకాష్దీప్ని తీసుకున్నారు. ఆవేశం తీసుకొని ఉండాల్సింది, సౌత్ ఆఫ్రికా దాన్ని కూడా పట్టుకుపోయారు, ఆవేశం తీసుకొని ఉండాల్సింది. ప్రాబబ్లీ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు కాబట్టి తీసుకోలేదేమో. అండ్ ఇంకోటి ఏంటంటే తీసుకున్నా కూడా 11 ఆడతారు అనేది అవుటే. ద రీజన్ బీయింగ్ నలుగురు స్పిన్నర్లు ఒక పేస్ బౌలర్తో ఆడదామని ఆలోచన ఇప్పటికి కూడా ఉంది. ఓనీ ఇద్దరు స్పిన్నర్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్తో ఆడాలన్నా కూడా మీ మూడో వాడు ఎట్లాగో ఖాళీగానే ఉన్నాడు. మీరు ఒక మ్యాచ్లో సిరాజ్కి రెస్ట్ ఇచ్చారు, ఇంకో మ్యాచ్లో ముఖేష్కి రెస్ట్ ఇస్తారు, నెక్స్ట్ మ్యాచ్ సిరాజ్ అండ్ బుమ్రా ఇద్దరు ఆడొచ్చు, ఆ తర్వాత బుమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చు, ఎలాగో ముగ్గురు ఇద్దరినే వాడుతున్నారు. సో అదనమైన బ్యాకప్ కోసం వాడుకున్నారు, అండ్ అందులో కూడా ఆడే ఛాన్సులు తక్కువే కాబట్టి ఒకవేళ ఆ బౌలర్ మీద మన దృష్టి ఉంది అంటే ఇతను నెట్ బౌలర్గానే అతను రంజీలో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి ఆవేష్ ఆకాష్దీప్ మధ్యలో ఆ కాల్ తీసుకున్నారనేది అనిపించింది. ఇషాన్ కిషన్ ఆడవయ్య స్వామి రంజీ మ్యాచ్ జార్ఖండ్ మ్యాచ్ ఏదో జరుగుతుంది, ఆడవయ్య స్వామి అంటే నేను ఆడా అని చెప్పి గుజరాత్ ఏదో రిలయన్స్ స్టేడియంలో ఆడుతున్నాడు, పోయి మెంటల్ ఫైటింగ్ ఉందని బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత రంజీ ఆడితే కనుక టీంలో కన్సిడర్ చేస్తామన్నారు, కొంచెం ఏదో నడుస్తుంది ఆడావిడంతా కూడా. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 200 కొట్టాను, తర్వాత 250 కొట్టిన ఊరికేనన్నా డ్రాప్ చేస్తున్నాను, అతను ఏమన్నా బాధపడి ఉండొచ్చేమో, ఆ బాధ నుంచో ఆగ్రహంతో కోపంతో కొంచెం ఏదన్నా విరుద్ధమైన వైఖరి వచ్చి ఉండొచ్చేమో బీసీసీఐ తరఫున కానీ ప్లేయర్లు మేనేజ్మెంట్ తరఫున కానీ. మేనేజ్మెంట్ కూడా అతన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న విషయం కరెక్టే, బట్ ఇతని దగ్గర నుంచి ఎలా వస్తుంది అంటే కనుక దిస్ ఇస్ ద ఓన్లీ వే దట్ దే కుడ్ రెస్పాండ్.
సో ఇషాంత్ కిషన్ కేస్ అనేది ఒక లాస్ట్ ఆపర్చునిటీ తనకి. శ్రేయస్ అయ్యర్ కేసు ఒక మిస్డ్ ఆపర్చునిటీ తనకి, ఎందుకంటే అది అవకాశం. లాస్ట్కి మిస్డ్కి తేడా ఉంది, తను కావాలని అనుకున్నాడు కానీ మిస్ అయింది, ఇంజరీ తను వెనక్కి లాగింది. ఇషాన్ కిషన్ ఆడ దగ్గరకు ఆపర్చునిటీ వచ్చింది, నేను ఆడను మూడరావు అన్నాడు, వదిలేసుకున్నాడు, లాస్ట్ ఆపర్చునిటీ అది. బట్ మిగతా టీం అనేది ఇట్ పిక్డ్ ఇట్ సెల్ఫ్. అందులో పెద్దగా మనకి కొత్తగానో లేదా సర్ప్రైజ్గానో అనిపించింది ఏమీ లేదు. ఒకటే ఏంటంటే బ్యాటింగ్ షుట్ క్లిక్. ఒక మ్యాచ్లో యశస్వి చేస్తారు, ఒక ఇన్నింగ్స్లో యశస్వి చేస్తారు, బాగా ఆడితే 200 కొడితే దాని నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ ఇస్ 35-34. ఇంకో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ బాగా ఆడతాడు, దాని నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ ఇస్ నాట్ ఈవెన్ 50. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఇండియా నీడ్స్ టు వర్క్ ఆన్. ఇంగ్లాండ్ కంప్లీట్గా అవుట్ బ్యాట్ చేసే విషయంలో ఉంది. ఇప్పుడు వాళ్ళ స్పిన్నర్లు ఎక్కువ వికెట్ తీశారంటే మన స్పిన్నర్ తక్కువ సరిగ్గా బౌలింగ్ అయ్యేదని కాదు, వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారు ఇక్కడ కండిషన్స్లో. మనవాళ్ళు కొంచెం సర్కంస్పెక్ట్గా కొంచెం జాగ్రత్తగా కాస్త ఆచి తూచి అనే ఆటల్లో చాలా తప్పని అడుగులు వేశారు. సో ఇది కాస్త అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ టీమ్ అదే ఉంది కదా మీకు, యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తాడు రోహిత్ శర్మతో పాటు, ఆ తర్వాత మీ వైస్ కెప్టెన్గా బుమ్రా ఉన్నాడు 8, 9లో, మీకు శుభ్మన్ గిల్ వన్ డౌన్, రజత్ పట్టిద్దార్, సరఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ ఉన్నారు, ఆ తర్వాత కీపర్లుగా మీకు ధ్రువ్ జురేల్, కేఎస్ భరత్ ఇంకొక సువర్ణమైన అవకాశం. కేఎల్ యాబ్సెన్స్ మాత్రమే, కోహ్లీ యాబ్సెన్స్ మాత్రమే, ఇప్పుడు శ్రేయాస్ యాబ్సెన్స్ కూడా బాగా కలిసి వస్తుంది, హీ విల్ కమ్ అండ్ ప్లే. అండ్ ఇంకోటి హీ డిజర్వ్స్ ఎ స్పాట్, కీపింగ్ బాగానే చేస్తుంది, బ్యాటింగే కొంచెం ఇబ్బందిగా ఉంది, అది కూడా హైదరాబాద్ టెస్ట్లో ఎస్ బ్యాటెడ్ బై, కానీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండ్ స్టిక్ ఆన్ టు హిస్ ఇన్నింగ్స్. అది వైజాగ్ టెస్ట్లో కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్లో అవుట్ అయ్యాడు. సో అతనికి అవకాశం కూడా అనేది సబబే, ఎందుకంటే ఇప్పుడు వేరే కీపర్ ఎవరు లేరు. రిషబ్ పంత్ వచ్చేదాకా మీకు ఇషాన్ కిషన్ గ్రూమ్ చేద్దాం అనుకుంటే ఇషాన్ కిషన్ తన గ్రూమ్ అవనన్నాడు, వేరే రూమ్లో ఉన్నాడు. సో అలాంటప్పుడు ఉన్న కీపర్ని వాడుకోవాలి. ధ్రువ్ జురేల్ ఉన్నాడు, ఒక రీప్లేస్మెంట్గా ఒక బ్యాకప్గా ఆప్షన్ కనిపిస్తుంది, బట్ భారత్ విల్ గెట్ ది ఛాన్స్ అండ్ భారత్ నీడ్స్ టు పర్ఫామ్. ఈ 3 టెస్ట్ మ్యాచ్లో కూడా భారత్ పర్ఫామ్ చేయకపోతే ఇంకా భారత్ మళ్ళీ టీమ్ స్క్వాడ్లో కూడా వచ్చే అవకాశాలు కనిపించవు, ఆ విషయం అతనికి చెప్పాలి. అండ్ భరత్ ఏంటి అంటే కనుక తనని తాను కాస్త ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాడు, ఎస్టిమేట్ చేసుకుంటాడు, ఈ మ్యాచ్లో అట్లా ఆడాలి, ఆ మ్యాచ్లో అట్లా ఆడాలి, ఈ థింగ్స్ టూ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ గేమ్ అనేది నా ఫీలింగ్ తప్పు కూడా అయి ఉండొచ్చు నా ఫీలింగ్. అండ్ సమ్టైమ్స్ ఈ తనకు ఒక రకమైన ఇంపార్టెన్స్ అనేది ఉండాలనే విషయంలో కూడా కోరుకుంటాడు. అది ఏపీఎల్లో చూశాను, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేరు, ఇది వేరు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఇద్దరే ఉన్నారు అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినాడు, విహారీ అండ్ భరత్. సో డెఫినెట్లీ ఆ ఎయిర్స్ ఆ ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఇక్కడ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సీన్. సో ఇక్కడ ప్రాబబ్లీ ఈజ్ థింకింగ్ టు వైడ్ ఆఫ్ హిస్ గేమ్, అలాగే నేను చెప్పి ఆడించి ఆ ప్రయత్నాలు చేయాలి. బట్ గోల్డెన్ అవకాశం రజత్ పట్టిదార్కి, కేఎస్ భరత్కి బాగా ఆడడానికి. ఇంకా ఆ తర్వాత వస్తే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఈ నలుగురు ఉన్నారు. బుమ్రా పేరు ఎలాగో చెప్పా, సిరాజ్, ముఖేష్ ఎలాగో ఉన్నారు, ఆకాష్ దీప్ కూడా ఉన్నాడు అక్కడ. సో ఇట్స్ 17-member స్క్వాడ్ అండ్ అందులో జడేజా, కేఎల్ రావల్ సబ్జెక్ట్ ఫిట్నెస్ అని మాట్లాడుకుందాం, ఇఫ్ దే ఆర్ ఫిట్ దే వాక్ ఇన్ టు ద టీమ్. సో ఇండియాకి ఒక వరి డెఫినెట్గా ఉంటుంది, అండ్ మిడిల్ ఆర్డర్లో అంత ఎక్స్పీరియన్స్ కనిపించట్లేదు. అండ్ స్పిన్ బాగా ఆడగలిగే శ్రేయస్ అయ్యర్, ఆల్దో ఈ 4 ఇన్నింగ్స్లో తన పెద్దగా ఆడింది ఏమి లేదు, కానీ స్పిన్ బాగా ఆడగలిగే శ్రేయస్ అయ్యర్ ఇస్ నాట్ దేర్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. విరాట్ కోహ్లీ యాబ్సెన్స్ అయితే డెఫినెట్లీ యాబ్సెన్స్, అది అందులో డౌటే లేదు. విరాట్ కోహ్లీ ఇస్ అ ప్లేయర్ హూ ఎంజాయ్స్ బ్యాటింగ్ అగేన్స్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కానివ్వండి, అంతకుముందు వచ్చినప్పుడు అయితే డబుల్ మీద డబుల్ కొట్టాడు. లాస్ట్ టైం కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో హీ హెస్ గాట్ 2 బిగ్ నాక్స్ చెన్నై వికెట్ మీద. అహ్మదాబాద్కి వచ్చాక ఎవరు ఆడలేదు, అది వేరే విషయం. రిషబ్ పంత్ ఆడాడు, సుందర్ ఆడాడు, అక్షర్ పటేల్ ఆడాడు, లోవర్ డౌన్ ది ఆర్డర్ బాగా ఆడారు, కానీ టాప్ ఆర్డర్ పెద్దగా పర్ఫామ్ చేయాలి. బట్ విరాట్ ఉండడం అనేది వర్కౌట్ అయ్యే అంశం, ఎస్పెషల్లీ ఇటువంటి వికెట్స్ మీద ఎల్ మేక్ మెరీ మంచి రన్లు కొట్టగలడు. సో విరాట్ దగ్గర నుంచి ఆ సాలిడిటీ కానీ ఆ ఇంపాక్ట్ కానీ లేకపోవడం ఇంకా కాస్త కొంచెం డౌన్ చేసే అంశమే. బట్ యాజ్ ఐ సెడ్, విరాట్ లేకుండా కూడా టీం అలవాటు పడాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఈ ట్రాన్జిషన్ ఫేజ్లో కొన్నిసార్లు ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇందులో ఏమి విరుద్ధమైన వైఖరి ఏమీ లేదు ఇందులో. ఆ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ తన లేడు, తను లేనప్పుడు ఎట్లా ఆడాలి, ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరిని గ్రూమ్ చేయాలనే ఆలోచన టీంకు ఉంటుంది. అండ్ అటువంటి పరిస్థితుల్లో బాగా ఆడారు అంటే కనుక వాళ్ళ పేరు అనేది కానివ్వండి, వాళ్ళ కేసు అనేది కానీ స్ట్రాంగ్గా ముందుకు కనిపిస్తుంది. ఇంకా పట్టిదారికి కానీ అవకాశం వస్తే, సరఫరాజ్కి కానీ అవకాశం వస్తున్న పట్టించుకోకుండా లేదా సరైన రీతిలో ఉపయోగించుకోకుండా కేఎస్ భరత్ కానీ మంచి అవకాశం. ఓన్లీ ఆఫ్ కోర్స్ సీనియర్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతూ, ఈవెన్ రోహిత్ శర్మ నీడ్స్ టు ఫైర్, తను తన బ్యాట్ నుంచి కూడా రన్ వచ్చి చాలా రోజులు అయిపోయింది టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్. సో ఈవెన్ హీ నీడ్స్ టు ఫైర్. సో ఇటువంటి పరిస్థితుల్లో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఇండియా నీడ్స్ లుక్ ఫార్వర్డ్ టు. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే బుమ్రా బాగా వేస్తాడు, మిగతా సపోర్ట్ ఏది రావట్లేదు. మరి రాజ్కోట్ అనే రోడ్డు మీద ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆలోచన ఎట్లా ఉంటుంది అనేది చూసుకుంటూ ఉంటారు. సుందర్ గేమ్ వస్తుందా, నలుగురు స్పిన్నర్లతో సుందర్ని ముందుకు తీసుకెళ్తారా, కష్టమే, బట్ విల్ హ్యావ్ టు సీ. ఒకవేళ నిజంగానే చాలా రోడ్డుకరమైన పరిస్థితి ఉంది అంటే కనుక దే మైట్ ఈవెన్ డూ దట్. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ 2 స్పిన్నర్స్ టూ ఫాస్ట్ బౌలర్స్ 3 స్పిన్నర్స్ అనేది ఈజ్ అ థింగ్ టు డూ.
నిన్న కూడా చెప్పారు, 2016 నుంచి 2019 దాకా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు స్పిన్నర్లతో వెళ్ళారు. అలాంటి పిచ్లు ఇప్పుడు ఇండియాలో రావట్లే. 2019 నుంచి పిచ్ల ప్యాటర్నే మారిపోయింది. మళ్ళీ అలాంటి ప్యాటర్న్ వైపు వెళ్తే మంచి టెస్ట్ మ్యాచ్లు కానీ మంచి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కానీ చూసే అవకాశం కనిపిస్తుంది. ఆ 3-4 ఏళ్ళు వరుసగా అలాంటి పిచ్లు వచ్చాయి కాబట్టి మీకు ఉమేష్ దగ్గర నుంచి కానీ ఇషాంత్ శర్మ దగ్గర నుంచి కానీ మంచి పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. స్పొరాడిక్ పర్ఫార్మెన్సెస్ ఏమీ లేవు. వాళ్ళు ఇండియాలో ఆడుతున్నప్పుడు దేవర్ రెగ్యులర్ బౌలర్స్, బుమ్రానే ఉండేవాడు కాదు ఇండియాలో ఆడుతున్నాడు. ఇప్పుడు అలాంటి రీప్లేస్మెంట్ బౌలర్స్ ఎవరు రావట్లేదు. రావడానికి తయారు కావడానికి కానీ వచ్చి పర్ఫామ్ చేయడానికి పిచ్లు కూడా అనుకూలించట్లేదు. మరి దాని గురించి బీసీసీఐ వాట్ ఇట్ డస్ వీ డోంట్ నో, బట్ టీమ్ ప్రకారంగా ఇట్స్ ది టీమ్ పిక్డ్ ఇట్సెల్ఫ్. పెద్దగా సర్ప్రైజెస్ ఏమి కనిపించలేదు నాకు.